మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సంకీర్తనలో మీ అందరి ప్రజెన్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మైకెట్లో మీ అందరి ప్రజెన్స్ ఉండడం వల్ల ఈ సంకీర్తన ఇంకొంచెం ఎంతుసాస్టిక్గా అని కృష్ణుని ఇంకొంచెం బాగా కీర్తించేలాగా ఉండింది. ఎందుకంటే మీరు ఎంతో భక్తి చేస్తూ ఉంటారు, మీరెంతో భక్తి చేస్తూ ఉంటారు, అందువల్ల మీ అందరి ప్రజెన్స్ సంకీర్తన ఇంకా చాలా ఎక్కువగా పాడాలని. సో దానికి మీ అందరికీ మా గౌడీ మఠ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మా గంట కూడా మోగింది. ఓకే, సో ఇవాళ బలరామ యొక్క ఆవిర్భావం. ఎవరు ఈ బలరామ? అసలు బలరామ యొక్క గ్రేట్నెస్ ఏంటి? కృష్ణకి సేవ చేయటానికి బలరాముడు ఏ లెవెల్కి సర్వీస్ చేస్తారో తెలుసుకుంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన చుట్టుపక్కల ఎవరన్నా ఒక ఐఏఎస్ ఐపీఎస్ మనం చూస్తున్నటువంటి వ్యక్తి అప్పటి వరకు సందులో సైకిల్స్ తిరిగడరా ఇలాంటి సీఎం అయిపోడరా అంటారు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే కాలేజీలోనో ఎవరో అక్కడ అప్పటి వరకు సైకిల్ మీద తిరిగడరా, ఇప్పుడు టక్కుమని సీఎం అయిపోయారు బాబాడు అంటే దాన్ని ఎలా చూస్తారు మీరు? సో ఇది అంటే ఇన్స్పిరేషన్స్ ఏ వ్యక్తి అయినా సరే భక్తిలోకి రావటానికైనా భక్తి నిలబెట్టుకోవడానికైనా మనం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనం ఇంకొంచెం భక్తి చేయొచ్చు, ఇంకొంచెం భగవంతుడి పట్ల ప్రేమని ఎలా పెంచుకోవచ్చు అని భక్తుల యొక్క జీవిత చరిత్రల్ని మనం చదువుకుంటున్నప్పుడు, ఆచార్యుల యొక్క పాస్ట్ టైమ్స్ని వింటున్నప్పుడు మనకి ఆ ఫీలింగ్స్ తెలుస్తాయి. ఎలాంటి ఫీలింగ్స్ అని అంటే, త్రేతాయుగంలో లక్ష్మణస్వామి రామచంద్రుల గారు అడవికి వచ్చిన తర్వాత, వనవాసానికి వచ్చిన తర్వాత తన తల్లి గారు కోరికని తండ్రి గారి యొక్క మనవిని అర్థం చేసుకుని వచ్చేస్తూ ఉంటారు. లక్ష్మణుని ఏమి పిలవల, మీరు వస్తారా అని. కొన్ని అట్లీస్ట్ వైఫ్ని పిలిచారనుకుంటున్నారా, సుందరదేవిని ఏమైనా పిలిచారనుకుంటున్నారా? లక్ష్మణుడికి బాధ్యతలు అప్ప చెప్తూ ఉంటాడు, అరిబో ఏ మాట్లాడేది పిల్లలు ఇంకో బచ్చంతో కూడా తీర్చడం అంతేనా, చిల్లా మత్తాను. సో లక్ష్మణుడికి పిలిచి బాధ్యతలు అప్ప చెప్తూ ఉంటారు. ఏమనంటే, నాన్న లక్ష్మణ, నేను తండ్రి గారి యొక్క కోరిక మేరకి నేను అడవికి వెళ్తున్నాను, మీరు వదిని గారిని మా తల్లిగారిని మీ తల్లిగారిని తండ్రిని రాజ్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడండి అని లక్ష్మణకి బాధ్యతలు అప్పచెప్తున్నాను. లక్ష్మణ అంటారంట, స్వామి నేను ఏమైనా మీకు అపరాధం చేశానా అని అడుగుతారు. ఏమడుగుతారు? రాదమ్మా ఏమడుగుతారు? ఏమడుగుతారు? వినాలి, నేనేమన్నా స్వామి నేనేమన్నా అపరాధం, నేను ఊరికే చెప్పుకుంటూ వెళ్తాను అనుకుంటారా? లేలే, చెప్పుకుంటూ వెళ్ళే వ్యక్తిని కాదు నేను, చెప్పింది మొత్తం వినిపించే వ్యక్తి అనమాట. ఊరికి ఎట్లా ముక్కలు ముక్కలు చెప్పే వ్యక్తిని కాదు, వినాల్సిందే నా క్లాస్లో కూర్చుంటే వినాల్సిందే, విని అది తీసుకుని వెళ్ళాల్సిందే. అక్కడ కూర్చుంటే నేను పట్టించుకోను, కానీ ఇక్కడ కూర్చుంటే మాత్రం పక్కాగా అర్థం అవ్వాల్సిందే. నేను ఏమైనా అపరాధం చేశానా స్వామి చెప్పండి, పర్లేదు నేను శరీరం విడిచిపెడతానండి. మీరు లేని ఈ జాగ్రత్తలు నాకు ఎందుకు చెప్తున్నారు? అసలు ఈ జాగ్రత్తలు అంతా ఎందుకు నాకు ఇవన్నీ? అది కాదు, నేను తండ్రి గారు నన్ను వెళ్ళమన్నారు, మీరు ఉండండి అని అంటారు. లక్ష్మణ అంటారు, స్వామి
నేను చిన్నవాణ్ణ మీకంటే చిన్నవాణ్ణి కదా అందుకని మీరు నన్ను ఆర్డర్ చేస్తున్నారా నాకంటూ ఆత్మస్వేచ్ఛ లేదా మీకు సేవ చేసుకునేదానికి మీకు సర్వీస్ చేసేదానికి మీకు సేవ చేసుకునేదానికి నాకు నాకు ఆత్మస్వేచ్ఛ లేదా అంటే మీకంటే చిన్నవాణ్ణని నాకు సేవ చేసుకునే అవకాశాన్ని తీసేస్తున్నారా అందువల్ల నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తానని చెప్పి లక్ష్మణ అంటారు ఆ ఒక్క వర్డ్కి రామచంద్ర వారికి హార్ట్ రెగ్యులేట్ అయ్యి అంటారు నైనా ఎవరో ఒకరు రక్షించాలి కదంటే చాలామంది ఉన్నారు కానీ మీరు లేకుండా నేను ఇక్కడ నేను జీవించలేను సీతాదేవి అప్పటికే వస్త్రములన్నీ అవన్నీ ఏదైతే అక్కడ ఉంటాయో ఒక మహారాణిక యువరాణి కదా అవన్నీ ధరించి ఉంటారు కదా వాటిని అన్నింటినీ విడిచిపెట్టేసి తులసిలో అన్నీ వేసుకుని నారవస్త్రము వెరీ సింపుల్ లేడీ అడవిలో ఏదైతే సౌఖ్యంగా ఉంటాయో వాటిని చాలా నేను అల్పురాలి అనేటువంటి ఫీలింగ్ని అయోధ్య ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అండ్ రామచంద్రుల వారికి సతీమణిగా ఆమె రెడీ అయితే ఆమెని మీరు లేకుండా ఈ అయోధ్య ఎందుకు నాకొద్దు ఇంతో పాటు నేను వస్తాను సరే అని చెప్పి సీతాదేవి లక్ష్మణాన్ని తీసుకెళ్తారు చాలామంది నేను రామాయణం చెప్తున్నప్పుడు చిత్రకోటలో కొన్ని సందర్భాలు చెప్తున్నప్పుడు మనం మా వాళ్ళందరికీ చెప్పాను బట్ మీకు కూడా ఒక విషయం చెప్తాను లక్ష్మణ సీతాదేవి రామచంద్రుల వారు సీతాదేవిని రావణాసురం తీసుకెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఆర్నమెంట్స్ తీసుకుని వచ్చి రామచంద్రుల వారు లక్ష్మణ్ అడుగుతారు లక్ష్మణ ఇవి అమ్మ మీ అమ్మగారు ఏమో చూడు ఒకసారి అని అంటే లక్ష్మణుడు ఒక్కదాన్ని గుర్తుపెడతాడు ఏంటది మిగతా ఆర్నమెంట్స్ అవన్నీ నాకు తెలియదు కానీ స్వామి ఇది ఒక్కటి అయితే మాత్రం మా అమ్మదే అంటే ఎంత సౌఖ్యవంతంగా ఆయన సేవ చేశారు రామచంద్రుల వారికి సీతాదేవికి ఎంత సౌఖ్యంగా సేవ చేశారు ఇది ఒక్కటి మాత్రం ఇది మా అమ్మదే దీంట్లో ఇంకా ఎలాంటి సంశయం లేదు సచ్ ఎ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ లక్ష్మణ మీ వైఫ్ రామచంద్ర గారు అంటారు బయలుదేరేటప్పుడు నేను ఎలాగో తండ్రి గారి మాట కోసం వస్తున్నాను మీరు ఎందుకు మీ సతీమణికి విరహం ఇస్తారు మీరు లేకపోతే అది చాలా అంటే అప్పుడు లక్ష్మణ ఒక మాట ఎప్పుడైనా ఒక్కసారైనా ఆమెను కూడా తీసుకొచ్చుకుంటే ఆమెను కూడా తీసుకొస్తే మీరు ఎప్పుడైనా ఒక సేవ ఇవ్వడానికి చూసినప్పుడు మీరు ఏదైనా నాకు ఒక సర్వీస్ ఇవ్వడానికి చూసినప్పుడు నా సతీమణి కూడా అదే సమయంలో ఏదైనా సేవ ఇస్తే ఆ కాసేపు సమయం మీకు నేను చేయలేకపోతే నా జీవితమే వృధా అంటారు అంటే ఎట్లాంటి సేవ చేస్తారని అంటే లక్ష్మణుడట నిద్రే తీసుకురట నిద్రే తీసుకురంట ఆ నిద్ర అంతా సతీమణి తీసుకుంటారు అక్కడ ఇక్కడ మాత్రం ఆయన నిద్రించినట ఒక్క సెకండ్ అయినా కళ్ళు మూస్తే ఆయన సేవ ఇవ్వాలని చూస్తే నేను సేవ చేయలేకపోతానేమో అని అంత గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ క్వాలిటీస్ ఆఫ్ లక్ష్మణ అంతే క్వాలిటీస్లో లక్ష్మణ అంటే 24 అవర్స్ రామచంద్రుల వారిని నేను ఎలా సేవ చేయాలి నేను ఎలా స్వామికి నేను ఎలా సేవ చేయాలి ఎలా సర్వీస్ చేయాలని ఆలోచించేవాళ్ళంట అంత గ్రేట్గా మనం ఇన్స్పైర్డ్గా ఉండాలి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురువు అనమాట ఎందుకు గురువులు అట్లా ఆలోచిస్తారంటారంటే ఈవెన్ ద్వాపరంగా వచ్చేసరికి బలరామ ఏదైతే అక్కడ త్రేతాయుగంలో లక్ష్మణస్వామి ఆలోచించినారో స్వామి కోసం ఆ ఒక్క చిన్న ఫ్రీడమ్ కోసం అడుగుతారట రామచంద్రుల వారిని ఇలాంటి
మీకు సేవ చేసుకోవడానికి మిమ్మల్ని అడిగేటువంటి అవకాశం నాకు లేకుండా నేను చెప్తే మీరు వినేటువంటి అవకాశం నాకు కల్పించని అడుగుతారంట. ఇంత గ్రేట్గా సేవ చేశావు కదా, నీకు ఏం కావాలని అడుగుతారండి రామచంద్ర గారు లక్ష్మిని. అంటే అప్పుడు అంటారంట, ఆయన అంత బాగుంది కానీ రామచంద్ర గారికి అడుగుతారంట, అంత బాగుంది నా స్వామి కానీ మీరు ఇచ్చే వరకు నేను వెయిట్ చేయడం అంటే వల్ల కావట్లేదు, నేను తప్పించిపోతున్నాను, నాకు నాకు కొంచెం ఇండిపెండెంట్గా అంటే నీకు చెప్తే మీరు కాస్త వినేలాగా నాకు అవకాశం కల్పించండి అని అన్నప్పుడు, అప్పటివరకు తమ్ముడుగా ఉన్న అతను అందగా పుడతాడట ద్వాపరయుగంలో. అప్పుడేమవుతారు, కొన్నిసార్లు బృందావనంలో ఉన్నప్పుడు బలరాముడు ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లాగన్స్ వచ్చేటువంటి ఫ్లవర్స్ కృషిని అటు ఇటు గంతగా ఉంటాడు కదా, ఆయన అసలు అటు ఇటు గంతగా ఉంటాడు కదా. ఒకసారి కూర్చోబెట్టి, నువ్వు కూర్చోవయ్యాకరా, కూర్చోబెట్టి ఆ తలని అదంతా నల్లని ఆ తలని అదంతా సరిచేస్తూ అక్కడ అక్కడ ఇక్కడ కోసుకొచ్చిన పువ్వులన్నింటినీ ఆయన కూర్చుని అలంకరించాడంట బలరామ స్వామికి. ఒక చోట కూర్చోబెట్టి అవన్నీ ఆ గోకులకి వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళిపోతారు కదా గోకులకి, వెళ్ళిపోగానే అక్కడికి అదంతా ఆ పువ్వులన్నింటినీ వాటిలన్నింటినీ ఫ్రూట్స్ని స్వీటెస్ట్ ఫ్రూట్స్ని అన్నింటినీ కలెక్ట్ చేసుకునేది, ఫ్లవర్స్ని అన్నింటినీ తెచ్చుకునేది. కృష్ణుని చోట కూర్చోబెట్టి, మీరు కూర్చుంటే లేదన్నా నేను వెళ్ళాలి నాకు ఆకలేస్తుంది అంటే మా నాన్న బాబు కదా నా బాబు కదా కూర్చోడా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి అలంకరించేది. దాన్ని తీర సర్వీస్ చేసుకునేవాడు బలరామ, ఎంత స్వీట్గా సర్వీస్ చేశాడంటే ఎంత బ్యూటిఫుల్గా వెళ్తారో ఆ మట్టి అంతా మొహమ్మద్కి వచ్చేస్తుంది, అంతా మళ్ళీ క్లీన్ చేసేది మసాజ్ చేసేది. ఎందుకు నాన్న ఇంట్లో ఉండొచ్చు కదా, నువ్వు రాకపోతే ఏమైంది, నీ కాళ్ళు పట్టుకుని మసాజ్ చేసి నీకు ఎంత చూడు ఎంత కోమలంగా ఉంటాయి నీ కాళ్ళు, చెప్పులు వేసుకోమంటే చెప్పులు కూడా వేసుకోవు, పాదరక్షలు వేసుకోమంటే వేసుకోవు, ఎందుకు నాన్న నీకు ఇదంతా మాట వినాలి కదా అమ్మ మాట వినాలి కదా అంటే లేదన్నా లేదన్నా సరే ఈ పండు బాగుంది తిను నాన్న అని పండించేది. ఇదేనా బలరామా ఆ ప్రేమ, ఇంకా చేయాలి అని చెప్పేసి ఏదైతే రామచంద్ర వారికి సీతాదేవికి ఎలా అయితే సర్వీస్ చేస్తున్నారో అదే సర్వీస్ నగరానికి కృష్ణకి సర్వీస్ చేయాలని చెప్పి తను ఇంకొక ఎక్స్పాన్షన్ అనంగ మంజరి లాగా కొన్నిసార్లు అన్న తమ్ముడికి ఒక ప్రవేశ అంటే ఒక ఒక స్పేస్ ఒక ఫ్రీ జోన్లోకి రాలేరు కదా, సో దానికోసం ఆ ఒక్క టైం ఏదైనా మిస్ అవుతుందేమో అని చెప్పి అనంగ మంజరి లాగా తన యొక్క ఎక్స్ట్రా క్రిటికల్ ఎక్స్పాన్షన్ లాగా ఇంకొక ఎక్స్పాన్షన్ తీసుకుని రాధారాణికి కృష్ణకి క్లోజెస్ట్ సర్వీస్ కూడా చేసేవాళ్ళు. ఆ రాస నృత్యకి ఏదైతే ఆ సమయానికి కావాలో అనంగ మంజరి లాగా ఎక్స్పాన్షన్ అయ్యి మొత్తం అదంతా కూడా అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బలరామ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బలరామ. ఆయన చేతిలో బాసురి ఉంటుంది కదా, నీకు ఒక సర్వెంట్ ఎలా ఉంటారో తెలుసా నీకు, ఒక సర్వెంట్ మహారాజు గారు వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము చాలామంది చూసాం, అంటే నాట్ ఓన్లీ లైక్ దిస్ ఇది మనం ఇంకా బెటర్ చాలా బెటర్ మనం ఇంకా ఇస్కాన్లో కొంతమంది మహారాజులు ఎవరైనా వచ్చారనుకోండి ఆ పాత పూజ అంతా అయిపోయిన తర్వాత కాళ్ళకి రక్తం వచ్చేస్తుంది మహారాజులకు తెలుసా నీకు, కాళ్ళు ఉంటాయి కదా ఈ కాళ్ళకి గీకేస్తారనమాట అలాగే దొరుకుతారు కదా గురువు ఆ ఒక్కరోజే జీవితానికి అలా మెరిసి ఎంత కావాలని చెప్పి ఒకళ్ళ మీద ఒకటి పడిపోయి ఈ గోర్లు ఉంటాయి సహజంగా ఫీమేల్స్కి గోర్లు ఉంటాయి కదా ఇలా పడిపోయి తాకేయాలి గురువుని తాకేసి గీరేయాలని చెప్పి గీరేసి పాప మా వల్ల మేము తర్వాత మహారాజులకి సర్వీస్ చేసేటప్పుడు చాలాసార్లు నేను అబ్జర్వ్ చేశాను అవి చాలా కందిపోతాయి వాళ్ళు చాలా స్మూత్గా ఉంటాయి కదా బట్ మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఏ సన్యాసిని కూడా ముట్టుకోకూడదు దూరంగా ఉండి ప్రణామాలు అర్పించాలి వాళ్ళు తాకిన ఆ నేలనే మనం తాకి ప్రేయర్ చేసుకోవాలి కానీ వాటిని మనం అది ఏదో రప్చర్ కింద దొరికింది కూరని మన మహారాజు కాళ్ళని చెప్పి లేకపోతే లాగేసి ఒక మంచి ఇంటెడ్ అయిపోతున్నారు నేను చూశారు పాప ఆయన ఏమో చెప్పలేదు మరి అట్లీస్ట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం బాగాలేని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దగ్గరుండి దయచేసి ఎవరు ముట్టుకోవద్దండి ఇంగ్లీష్ అండి అని చెప్పి ఇన్స్ట్రక్ట్ చేయాలి లేదా
that is strong. That I'm getting irritated with it. Irritated with it. Maharaj Giri is a cop. 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 And Maharaj Giri is a cop. Tappadu kada. And that is not correct. Ante nikidi ela 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 ardham chesukolante oka real estate servant aa vyaktiki edaina uncomfort unda ani aalochinchali ante atanki emaina kavala ani aalochinchali balarama krishudu eppudu meer anukuntaremo meer anukuntaremo aiwal ichchandi మీరు అనుకుంటారేమో బలరామ కృష్ణుడు ఎప్పుడు కూడా బాసురి ఫ్లూట్ ని ఎప్పుడు ఇక్కడ పెట్టుకొని ఉంటారేమో అనుకుంటారేమో మీరు నో లేదు కృష్ణుడు కావాలి అని అనుకున్న వెంటనే బలరాముడు దాన్ని ఇచ్చేసారట ఇది మీకు ఎలా తెలుస్తుందో చెప్పనా జరాసంధుడు కృష్ణుడు 17 సార్లు ఓడించేసిన తర్వాత 18 సారి వాడు మొత్తం యజ్ఞాలన్నీ చేసి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను యజ్ఞాలో ఒక పక్కన అందరూ మహర్షులందరినీ పిలిచి నేను ఎట్లైనా గెలవాలని చెప్పి మహర్షులందరినీ మునులందరినీ ఒక చోట కూర్చోబెట్టి 18వ సారి వచ్చేటప్పుడు వాళ్ళందరూ చేసి యజ్ఞాలు చేస్తున్నారు నేను చచ్చిపోకుండా ఉండాలి అని చెప్పి యజ్ఞాలు చేస్తుంటే అందరిని చంపేసిన తర్వాత కృష్ణుడు జరాసంధుడు డైరెక్ట్గా యుద్ధం చేయడం మొదలు పెడతారంట మొదలు పెట్టినప్పుడు కృష్ణుడు అడిగి ఎందుకంటే వాడికి ఆ ఫెయిత్ ఉంది కదా ఏది ఏ యజ్ఞభోక్తనే ఏదైతే యజ్ఞాలు చేస్తున్నాడో ఆ యజ్ఞభోక్తే కృష్ణుడు అనే విషయాన్ని మర్చిపోయి కృష్ణుడు పరిగెడుతుంటే యుద్ధం చేయడానికి పిచ్చివాడు జరాసంధుడు పరిగెడుతుంటే కృష్ణుడు జస్ట్ ఇలా పరిగెడుతూ ఉంటే జస్ట్ కృష్ణుడు అంటారంట రంచుడు రన్ అంటారు జస్ట్ కృష్ణుడు నడుస్తూ ఉంటే జస్ట్ అలా పడిగేస్తుంటే కింద భూమి ఉంటుంది కదా ఆ భూమి బలరాముడు అనమాట ఎక్స్పాన్షన్ అవుతూ ఉంటే జరాసంధుడికి 22 కిలోమీటర్ల 30 యోజనాల దూరం వెళ్ళిపోతాడంట జస్ట్ కృష్ణుడు ఒక అడుగు తీసి పడిగేస్తుంటే వెనకాల వచ్చి జరాసంధుడు దాన్ని పరిగెట్టడానికి ఛేదించడానికి 22 కిలోమీటర్లు అవుతుందా పడవల్ల అవుతుందా అంటే బలరాముడి యొక్క ఆప్యులెన్సెస్ ఎలా ఉంటాయనండి బలరామ అంటే భగవంతుడికి ఏం కావాలి అని ఆయన అనుకుంటే ఇవ్వడం కాదు అనుకోవడానికి ముందే వాటిని అన్నింటి అరేంజ్ చేస్తారు అందుకే ద్వాపర యుగంలో కృష్ణుని కంటే ముందే వచ్చేసారు బలరామ కృష్ణుని కంటే ముందే వచ్చేసారు 7 డేస్ ముందు ఇవాళంతా పౌర్ణమి కదా 31st కదా 7 రోజుల తర్వాత కృష్ణుని వస్తారనమాట ముందే వచ్చేసి యమునని పిలుస్తారు తట్టును పిలుస్తారు గిరిగోవర్ధన పిలుస్తారు అన్ని అరేంజ్మెంట్స్ ఆల్ అరేంజ్మెంట్స్ ద్వారకాలో అన్ని చేసేసి ఫ్లాగ్రెన్స్ని పువ్వుల్ని పండుల్ని ఆవుల్ని మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత కృష్ణుడి రండి సార్ ఒక సర్వెంట్ యొక్క లక్షణం అది ఒక రియల్ ఎస్టేట్ సర్వెంట్ యొక్క లక్షణం దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బలరామ ఆయన తలుచుకుంటే ఇగో ఇలా మృదంగాలా మారిపోతారు తలుచుకుంటే కర్తల్లా మారిపోతారు ఎందుకు భగవంతుని కీర్తిస్తూ ఉంటే భగవంతుడికి ఏది ఇష్టం ఉంటుందో ఆ ఇష్టం ఆ భక్తుల యొక్క చేతిలో అది ఇమిడిపోతూ ఉంటుంది నేను చాలామంది చెప్తా మీరు అనుకుంటారేమో నేను సంగీతం నాకు ఏ సంగీతం తెలియదు నాకు ఏ బేసిక్స్ కూడా తెలియదు సారీగా అవి కూడా తెలియదు నాకు కానీ కీర్తన నిజంగా నువ్వు బలరాముడిని ప్రేయర్ చేసుకుని బలరామ నేను సంకీర్తన అనే సేవ చేస్తున్నాను ప్లీజ్ మీరు మెర్సి చూపించండి ఎవరిని అడగాలి ఎవరిని శ్రీ శ్రీ బలరామ ఆవిర్భావతిథికి బలరామ యొక్క మెర్సి ఉంటే బలరామ యొక్క ప్రేమ మీతో పాటు ఉంటే కృష్ణుని పట్టుకోవడం చాలా బికాస్ ఎన్ని ఎక్స్పాన్షన్స్ అని అంటే కృష్ణుడు 16,100 ఎక్స్పాన్షన్ అయితే 16,100కి ఏం కావాలో ఆ అరేంజ్మెంట్స్ అన్ని బలరాముడు చేశాడంట గురు వెరీ పవర్ఫుల్ వై గురు ఈజ్ పవర్ఫుల్ బికాస్ కృష్ణకి ఏమి అవసరమో ముందే అన్నింటినీ సర్ది పెట్టేస్తాడంట అవన్నీ అందుకే ఎప్పుడైతే బలరామ తృ గురువు ద్వారా ఎవరైతే కృష్ణుని చేరుకోవాలని అనుకుంటారో డైరెక్ట్గా కాబట్టి రాధాకృష్ణ ఉన్నారండి ఓకే నేను వెళ్ళొద్దండి లాగేస్తానండి ముట్టేసుకుంటానండి పట్టేసుకుంటానండి పూలే ఎత్తానండి ఎవరైతే రాధాకృష్ణుని సేవ చేస్తున్నారో ఆ
సేవకుడికి ఎవరైతే సేవకుడిగా ఉంటారో వాళ్ళకి కృష్ణ భక్తి ప్రాప్తిస్తారు. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ భక్తిదాన్ సరస్వతి మహారాజ్ క్లియర్లీ రిటర్న్ ఇన్ భక్తిని అమృత సింధులో కూడా చెప్తారు, ఇదే విషయం చెప్తారు, కవిరాజ గోస్వామి కూడా ఇదే చెప్తారు, విశ్వనాథ చక్రవర్తి కూడా ఇదే చెప్తారు, నిత్యానంద మహాప్రభు కూడా ఇదే చెప్తారు. నిజంగా ఏదైతే బలరామ డిఫరెంట్గా ఎక్స్పాన్షన్స్ తీసుకుని కృష్ణుని హ్యాపీ చేయడానికి ట్రై చేశారో అంతే నిత్యానంద మహాప్రభు కూడా శ్రీ చైతన్య మహాప్రభు హార్ట్ని అర్థం చేసుకుని నిత్యానంద మహాప్రభు కలియుగంలో సంకీర్తన అందుకే జగామదాయ వచ్చి నిత్యానంద మహాప్రభుని కొడితే ఆయన ఊరికే తలుచుకుంటే కాదు, గురువు తలుచుకుంటే చాలా హెవీ, గురువు చాలా హెవీ, వాళ్ళంతా జస్ట్ అలా చూస్తే మాడిపోతారు వాళ్ళు, గర్గముల్లాగా దూర్వాస మామూలులాగా వాళ్ళేమీ క్షమించలేదు జగన్మదేమి. వెంటనే ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభుకి ఆ కళ్ళుకుండా వచ్చి తాకిందో రక్తం వస్తుందో దాన్ని తీసుకోలేకపోతారన్నమాట చైతన్య మహాప్రభు. వెంటనే అంత కరుణావతారంగా ఉండేటువంటి చైతన్య మహాప్రభు వెంటనే సుదర్శనని పిలుస్తారు. నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడి ఒక్క వర్డ్ అంటారండి, నా లైఫ్లో ఈ వర్డ్ ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, స్వామి మీరు చంపాలనుకుంటే, మీరు వీళ్ళిద్దరినీ చంపాలనుకుంటే, వీళ్ళిద్దరినే కాదు కలియుగం మొత్తాన్ని చంపేసేయండి, ఏంటే అర్థమాట, మీకు వీళ్ళు కనిపిస్తున్నారు మిగతా ఎవరు కనిపించట్లేదు, ఇది కలి యుగ అందరూ అలానే ఉంటారు, మెర్సీ చూపించాను నిత్యానంద ఏంటయ్యా రక్తం కారుతుందే పర్వాలేదు తెలుసుకుంటాను తగ్గిపోతుంది కానీ వీళ్ళకి దయ చూపించండి ప్లీజ్, మీరు దయ చూపిస్తే మంచి భక్తులుగా మారిపోతారు వీళ్ళు, మీరు కంపాషన్ చూపిస్తే మీ ప్రేమ చూపిస్తే మీరు దయాలు కదా, దయాలు గౌరంగా దయాలు గౌరంగా గౌరంగా దయాలు గౌరంగా దయాలు గౌరంగా దయా, మీరు ఎంతో దయార్థ హృదయుడు కదా దయ చూపించండి, మీ దయతో వీళ్ళు భక్తులుగా మారు. సో నిజంగా మనం అలా ఎప్పుడైనా ట్రై చేస్తే సో నిజంగా జెన్యున్గా మనం అలా ట్రై చేస్తే జెన్యున్గా కృష్ణుని యొక్క హార్ట్ నిండి అర్థం చేసుకుంటారు. ఎవరైతే సీరియస్గా భగవంతుడికి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా 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 భక్తులుగా మారిపోతారు. అందుకే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు సుదర్శన్ తీసుకుని వెంటనే వాళ్ళు డిస్ట్రాయ్ చేయాలని చూసినప్పుడు ఇమ్మీడియట్గా చైతన్య మహాప్రభు పాదాల మీద పడి ప్లీజ్ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయండి, వాళ్ళని రక్షించండి, వాళ్ళని భక్తులుగా మీ ప్రేమ మీ దయాలు కదా మీరు మీరు ప్రేమ చూపించండి వాళ్ళ పట్ల, వాళ్ళు భక్తులుగా మారిపోతారు. అందుకే నిత్యానంద మహాప్రభు చైతన్య మహాప్రభు యొక్క హార్ట్ని అర్థం చేసుకుని ఎంత గ్రేటెస్ట్ ప్రీచింగ్ చేస్తారంటే ఈ హరినామానికి ఆయన ఇప్పుడు మనకు వీధిలో ఇల్లులు ఉంటాయి కదా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ పెడతారట, ఇంటి ముందుకు వెళ్ళి సాష్టాంగ పడి ఆ ఇంట్లో వచ్చే వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ ఒక్కసారైనా మీరు ఈ హరే కృష్ణ మంత్రాన్ని చదవండి లేకపోతే నేను ఇక్కడే శరీరాన్ని విడిచిపెడతాను, వాళ్ళు ఒక్కసారైనా మీరు అట్లీస్ట్ మీ సంసార బంధనంలో మీరు ఇరుక్కుపోయినారు ఒక్కసారి మంత్రం చెప్పండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళు మంత్రం చదివే వరకు కూడా వాళ్ళు నిత్యానంద మహాప్రభు శాస్త్రాంగం నుంచి లేచేవాళ్ళు కదంట,
Shakshatu Balaramude ఇంక ఇంటి ముందుకి వెళ్లి సాష్టాంగ పడి ఒక్కసారి కృష్ణుని మంత్రం చెప్పండి అంటే చూడండి మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి చూడండి దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గురు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ చైతన్య మహాప్రభు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ నిత్యానంద మహాప్రభు అంటే చైతన్య మహాప్రభు హార్ట్ లో ఏముండింది కృష్ణ యొక్క హార్ట్ లో ఏముండింది రామచంద్ర గారి యొక్క హార్ట్ లో ఏముంది గురు కెన్ క్యాప్చర్ గురు కెన్ క్యాప్చర్ ఓన్లీ గురు కెన్ క్యాప్చర్ అందుకే రాధారాణి అందుకే బృందావనంలో రోజు చెప్పుకుంటున్నాం ఇదే విషయాన్ని ఎన్నిసార్లు తెలుసుకున్నా కానీ ఇది ఇంకా 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 ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ వస్తుంది రాధారాణి కృష్ణుడు బృందావనం విడిచి వెళ్ళిపోయిన తర్వాత రాధారాణి డైరెక్ట్గా కృష్ణాన్ని సంకల్పం చేసి పిల్లవలా గట్టి పూసి నోట్లో తరుచుకుని బలరామ సంకల్పం చేసి స్వామి బలరామ శిష్యుణ్ణి విరహం తట్టుకోలేకుంటున్నాను ప్లీజ్ బలరామ ప్లీజ్ బలరామ అని చెప్పి సంకల్పం చేసి దే ద పవర్ ఆఫ్ బలరామ ఆవిర్భావతి అంటే మనం సర్వెంట్ అంటే రియలిస్ట్ సర్వెంట్ అంటే అలా ఉండాలి భగవంతుడికి ఏదైతే ఇష్టమో అది ఆచార్యులు చేస్తున్నారో ఆ ఆచార్యుల యొక్క పరంపరని ఎవరైతే ఫాలో చేస్తారో ఎవరైతే భక్తులకి భక్తులుగా ఉంటారో దాసులకి దాసులుగా ఎవరైతే ఉంటారో దాసానుదాసుడిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంప్లీట్గా కృష్ణ కాన్షియస్ అడాడ్ లేకపోతే వాళ్ళు ఎక్కడేసిన కొంగలు అక్కడే భక్తి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ రాధాకృష్ణ ఉంది ఓకే అండి తోసేయండి అందరినీ నేను ముందు లాగేయండి లాగేయడం అక్కడ ఏదో చెప్తుండే పరిగెత్తుకుండా వెళ్ళిపోవడం నో దట్స్ నాట్ కృష్ణస్ కాన్షియస్ దట్ ఇస్ నాట్ ఎవరైనా భక్తులు చేస్తుంటే వాళ్ళ వెనకాల నుంచి ప్రభుజీ కెన్ ఐ డూ దిస్ సర్వీస్ మీరు ఇంతమంది జూలం చేశారు కదా ఐదు రోజుల నుంచి ఉయ్యాలు లాగారు కదా మీలో ఎవరైనా ఒక్కరైనా వెళ్ళి మహారాజ్ దగ్గరికి వెళ్ళి మహారాజీ కెన్ ఐ డూ దిస్ సర్వీస్ నేను ఈ సేవ చేయించా అని అడిగారా చేతులు ఎత్తండి ఎన్ని సంవత్సరాల జీవుడికి వస్తున్నారు భక్తికి నువ్వు ఇండిపెండెంట్గా లాగడానికి మహారాజ్ ముందు నుంచుని మహారాజీ మీరు మాకు సేవ కల్పించినారు నేను సర్వీస్ చేయొచ్చా మహారాజ్ గారు నేను జూలం చేయొచ్చా ప్లీజ్ మహారాజ్ కెన్ ఐ డూ దిస్ సర్వీస్ ప్లీజ్ మహారాజ్ నేను చేయొచ్చా అడిగారు మరి మీరు ఇండిపెండెన్సా దాసు 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 దాస్ అండ్ దాసు అబౌట్ యువర్ సెల్ఫ్ చెక్ అబౌట్ యువర్ సెల్ఫ్ చెక్ అబౌట్ యువర్ సెల్ఫ్ దీస్ ఆర్ ద కాన్షియస్ ఆఫ్ కృష్ణాస్ కృష్ణ ప్లీజ్ హ్యాపీ వాట్ యూ నీడ్ ఆఫ్ సర్వీస్ మీరు ఏ సర్వీస్ చేసినా కృష్ణ హ్యాపీని తీసుకుంటున్నారా అర్థమైందా దట్ ఈస్ ద ఫిలాసఫీ మిస్టేక్స్ని మనం చేసేటువంటి అపరాధాలని గురు గుర్తిస్తున్నారు ఈవెన్షువల్లీ ఆఫ్టర్ కృష్ణాష్టమికి అయినా సరే మీరు ఏదైనా చిన్న సేవ చేయాలనుకున్నా కానీ మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళి మహారాజు నేను ఏమైనా సేవ చేయొచ్చా ప్లీజ్ అన్నప్పుడు మహారాజు గారు ఏం చేస్తారు మీరు ఓకే సరే ఏదో చేయండి అన్నారు అనుకున్నారు అప్పుడు మీకు అక్కడ కనిపించే ఈ గిన్నె ఉంది కడగమంటారా అధికారిని అడగాలండి మన ఇష్టం ఏంటి భక్తి ఏం మీ ఇష్టమా ఇప్పుడు బలరాముడు అనంగ మందిరిలాగా ఎందుకు మారాలి నీకు ఎప్పుడన్నా డౌట్ లేదని చెప్పాక ఇందాక రాధారాణి కృష్ణకి ఫెసిలిటేటర్గా అనంగ మందిరిలాగా వచ్చారంటే ఎందుకు అనంగ మందిరిలాగా మారాలి ఎందుకు వై కృష్ణ వాన్స్ రాధారాణి కృష్ణ వాన్స్ కృష్ణుడికి కావాలి రాధారాణి సో రాధారాణి పక్కన పెట్టి జూలం చేసినప్పుడు కృష్ణుడికి చాలా ఇష్టం అది సో దానికి కావలసినటువంటి ఫెసిలిటీస్ అండి అనంగ మందిరి ఫెసిలిటేటర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బలరామ సో అర్థమైందా మీకు నేనేం చెప్పాలనుకుంటున్నానో ఏం కన్వే చేయాలనుకుంటున్నానో సో ఇది కానీ మర్చిపోతే మీరు డీపర్గా వెళ్ళలేరు
because Gaudi Mutton Tene yanto greatest philosophy. Kani man mutton lo yavaru kurchotla. Problem ekkada vachindante vinadaniki yavaru kurchotla. Nijanga meerandaru chala greatest fellows. Because meeku aa senses unnai. Shastram patla maneka philosophy patla chala deeper hearts unnai meeku. At the same time, time kuda undi. Kani meeru dinni misuse chestunnaru. Ivala world anta inta great ga conscious anta bad ga undanante Srila Prabhupada gariki okke oka maata chepte anta awareness ni iskocharante because of the philosophy. Aa philosophy ekkadi mana Gaudi Mutton iskunna philosophy adi. Mari manam enduku awareness iskoravapothunnam, manam enduku ilane undipothunnam, ekkade sindongalla akkade undipothunnam endukani? Because manam we are not listening the philosophy. Vinali evaranna katha cheptarante Hare Krishna anagane Jay Radha Madhava Jay Punjabi Hari anagane ammo ini class modalu pedatademo ani takma leaks vedo pannattu paper lo isukuni prasadam nethu daanlo pettukoni salle baba ki vaage sala patti sesisa lebih kotor, alat itu sendiri kasih. Adik pula, dokter kan cipter, nala baru tulis ya ma, kotori cinta kan bucuk nalu. Adik pula dokter kan cipter, ya mana ente, amanu kotori cinta implan yang bucuk nol, dokter proses sedikit jarak ini itu, saya kan nala baru tulis ya ma ente, ya kira kira. Saya mau berdekiran dah, lalu, anta boldest gudi naku nenu eppudu neeku minna eppudu adagala deenme meeru enduku eppudu kurchaar prabhu ani telusa meeku neenu indime enduku kurchaano telusa meeku indime enduku kurchaano telusa meeku neenu kinde enduku kurchundano telusa maharajagaru deenme enduku kurchundaru naaku elanti arhata ledani kinde kurchundaru my guru maharaj sitting in this place. So nenu ee place ki respect istunna nenu eppudu kurchunna kada nenu eppudu kurchunna class eppudu chusara meeru na life lone kurchunna because I respect him maa guru garini nenu respect chestha maa guru garini nenu gaurvistha nenu geekeinu rakkeinu heartiga every day maa Narasimha Swami ki prayer chestanu maa guru gariki health bagundali. Ini bhakti ante dasa ni dasudiga untaru vaallu krishna conscious lo raagalugutaru kaani nenu independent ga chesestanu anna vaallu krishna conscious touch cheyagalugutaru kaani taste maatram chodaledu deeneni chethulo esukuni enta baagundadi chodadaniki chaala baagundadi appudu em cheyalanipistundi ruchi chodalanipistundi ruchi chustara చూస్తే తెలుస్తదా రుచి నాకితే తెలుస్తదా మామగారు చక్కగా పుసిపుసి లెవెల్ అవ్వకుండా నాకితే పాటదా నాకితే నాకల్లంటే దాసుడిగా ఉన్నాడు ఎప్పుడైతే సరెండర్డ్గా ఎప్పుడైతే ఉంటామో వాళ్ళకి కృష్ణ భక్తి 100,000% వస్తుంది 100 కాదు 100,000% సో బలరామ విభాగతి మహామోచాకి హరి హరి బోల్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరైనా ఒక్కళ్ళైనా ఒక్కరింటి ముందుకు పోయి నిత్యానంద మహాప్రభులాగా శాస్త్రంగా పడి
శాస్త్రం గడి ఒకసారి అరకృష్ణ అన్నారండి అలా అడగలుగుతారు మీరు ఎవరన్నా ఓకే ఊర్లేదు పోనీ ఇంటి ముందు నించుని అరకృష్ణ అంటారని అడగలుగుతారా సరే అది కూడా వదిలేద్దాం పోనీ గుళ్ళ కొట్టి పాంప్లెట్లు తీసుకొచ్చి ఈ పాంప్లెట్లు పంచి ఒక్కసారి గుర్తొస్తారా అని నేను అడుగుతారా పోనీ అది కూడా వదిలేద్దాం పోనీ మీరైనా పాంప్లెట్ తీసుకుంటారా పోనీ అది కూడా వదిలేద్దాం పోనీ పాంప్లెట్ ముట్టుకోండి అది కూడా వదిలేద్దామా మనం ఏ లెవెల్లో ఉన్నామని అర్థం చేసుకోవడానికి గుచ్చుతున్నాం ఇచ్చుతున్నాం ఆశ గుచ్చుడా సో దయచేసి అలా ఉండద్దు ప్లీజ్ మై డియర్స్ మీరందరూ నా ప్రియమైనటువంటి వ్యక్తులు మా గౌడీ మఠకి మీరెంతో ఆప్తులు ప్రాణాది ప్రాణమైనటువంటి వ్యక్తులు మీరు ఎంతో విలువైన సేవలు చేస్తున్నారు ఇక్కడ అఫ్కోర్స్ నేనండి ఈ మధ్యలో వచ్చా కానీ మీరంతా ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు దయచేసి అర్థం చేసుకోండి ఫిలాసఫీ వినాలి ఫిలాసఫీకి దూరంగా ఉంటే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు ప్రతి శుక్రవారం ఇక్కడ క్లాస్ చెప్తున్నాము ప్రతి శుక్రవారం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా జరుగుతుంది దయచేసి అందరూ రండి క్లాసెస్ వినండి క్లాస్ టైంకి పారిపోకండి షార్ప్ 6:30